आंध्र प्रदेश व्याप्त सोमवार उद्योग निरवधिक सम्मे चयो आरटीसी उद्योग कार्मिकलू सम्मे में पार्टिसपेट चयो दी संबंध इपड़के नोटिस आरटीसी एमडी द्वारका तिरुमलराव की जरिए अच्छे द्वारका तिरुमलराव कामेंट प्रवेट बस संबंधी प्रवेट एंप्लायी द्वारा आरटीसी नड़पता कामेंट दीन पैन आरटीसी उद्योग कार्मिक तीव्र स्थाई में मंपड़ा విజయవాడలోని పాత బస్ స్టాండ్ వద్ద వీళ్ళంతా కూడా ఆందోళన చేస్తున్నారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ఉద్యోగ ఆర్టీసీ సంబంధించిన ఉద్యోగ సంఘాల నేతలు ఉన్నారు, వారితో మాట్లాడదాం. సరే ఎలా చూస్తారు అంటే ఆల్రెడీ మీరు సమ్మె నోటీస్ ఇచ్చారు, ఇచ్చినప్పటికీ ఈ రోజు చర్చలు జరుగుతున్న ఒక పక్కన సచివాలయంలో ప్రభుత్వంతో జేఏసీ నేతలు చర్చలు జరుగుతున్న సందర్భంలో ఆర్టీసీ ఎండి ఒక ప్రకటన చేశారు, ప్రైవేట్ యాజమ ప్రైవేట్ సిబ్బందిని తీసుకోవాలని ఆదేశాలు జారీ చేయడం ఎలా చూస్తారు? చాలా ఇబ్బందికర పరిస్థితి. గౌరవ ఎండి గారు ఈ విధంగా చెప్పడం మాత్రం చాలా అన్యాయం. ఇది ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ప్రభుత్వం ఏదైతే పరిష్కారం చేసిన సమస్యల మీద ఈరోజు సమ్మెలోకి వెళ్తున్నారో, యాజమాన్యం దగ్గర కూడా దాదాపు 30 డిమాండ్లు ఉన్నాయి. ఆ డిమాండ్ల మీద కూడా గౌరవ ఎండి యాజమాన్యము ఎండి గారు పరిష్కారం చేయకుండా సమ్మెను నిర్వీర్యం చేసే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో ఇది సహజం. ఇది ఈ జనరల్గా ఆర్టీసీ యాజమాన్యం చేసే చర్య, ఆ చర్యకు ప్రతిచర్య. ఆర్టీసీ ఉద్యోగులు ఈరోజు 100% ఆర్టీసీ ఉద్యోగులు ఎరుగుతున్నారు. 51,000 మంది ఉద్యోగులు 13 కార్మిక సంఘాల నేతృత్వంలో ఐక్య కార్యాచరణ కట్టు ఏర్పడి తప్పనిసరిగా 100% ఉద్యోగులందరూ సమ్మెలో పాల్గొంటారు. ప్రభుత్వం ఏదైనా బస్సులు తిప్పే ప్రయత్నం చేస్తే మాకేం సంబంధం లేదు, దానికి నష్టాలకు ఆదాయం లేకుండా బస్సులు తిరుగుతాయి, ఒక్క రూపాయి ఆదాయం రాదు, నైపుణ్యం లేని డ్రైవర్లు పంపిస్తే యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి తప్పనిసరిగా ఆర్టీసీ ఉద్యోగులు సమ్మె విరమణ తర్వాతే ఆర్టీసీలో 100% బస్సులు తిరుగుతాయి. కానీ ఏదో ఒకరితో ఇద్దరితో బస్సులు తిప్పుతామంటే అది ప్రజలకు ఉపయోగం లేదు. ప్రజానీకం కూడా దయచేసి అర్థం చేసుకొని కేవలం ప్రభుత్వానికి జరిగే వ్యతిరేకం జరిగే సమ్మె కాదు, ఇది గౌరవ ముఖ్యమంత్రి గారికి వ్యతిరేకం జరిగే సమ్మె కాదు. ఇది 2 సంవత్సరాల తర్వాత ఆర్టీసీ ఉద్యోగులందరూ కూడా ఈరోజు అనేక రకాల ఇబ్బంది పడుతున్నారు. ఓల్డ్ పెన్షన్ కోసం ఈరోజు నిరాశ నిస్పృహలతో గురవుతున్నారు. ఎస్ఆర్బీఎస్ ఏదైతే ఉందో గతంలో ఉన్నటువంటి 32 వేల మంది రిటైర్డ్ ఉద్యోగులకు దాదాపు 3,200 మంది ఎస్ఆర్బీఎస్ వచ్చే పరిస్థితి ఏదైతే ఉందో, నేడు ప్రభుత్వంలో విలీనం తర్వాత ఎస్ఆర్బీఎస్ రద్దు చేసి దాదాపు 1,000 మంది రిటైర్ అయిన వాళ్ళకు చనిపోయిన వాళ్ళకు ఎస్ఆర్బీఎస్ రాని పరిస్థితుంది. మెడికల్ పరంగా అనేక రకాల ఇబ్బందులు ఉన్నాయి. అదేవిధంగా ప్రభుత్వ పరంగా పరిష్కారం చేసిన సమస్యలు ప్రభుత్వ లెవెల్లో పరిష్కారం చేయాల్సి ఉన్నప్పటికీ ఆర్టీసీ యాజమాన్యం మాత్రం ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయని దిశలో తప్పనిసరిగా ఆర్టీసీలో ఏదైతే ఐక్యవేదిక ఏదైతే రేపు సమ్మె విరమించినప్పటికీ కూడా ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం 51,000 మంది ఉద్యోగులు ఐక్యవేదిక ద్వారా సమస్య పరిష్కారం చేస్తారు. అంటే ఒకటి సార్, అంటే ప్రభుత్వం ఒక స్పష్టంగా ఒక మాట చెప్తుంది, గతంలో ఎన్నడూ లేని విధంగా ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆర్టీసీ వాళ్ళని ప్రభుత్వంలో విలీనం చేయడం జరిగింది. ఇప్పుడు ఆర్టీసీ ఉద్యోగులు ఈ విధంగా ప్రభుత్వాన్ని బెదిరించడం కరెక్ట్ కాదని వాదన అటు మంత్రులు కానీ సదరు కానీ ఇలా అంతా చేస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారికి ఎప్పుడైతే ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తామని శాసనసభలో బిల్లు పెట్టి మొదటి క్యాబినెట్లోనే ఆమోదం తెలిపిన మేరకు గౌరవ ముఖ్యమంత్రి గారికి రాష్ట్రంలో ఉన్నటువంటి 51,000 మంది ఉద్యోగులే కాకుండా అన్ని కార్మిక సంఘాలు కూడా పూలాభిషేకం పుష్పాభిషేకం చేసి ఆయన కృతజ్ఞత భావం కూడా నేటి వరకు చాటుకుంటున్నాం. దాంట్లో ఎలాంటి సందేహం లేదు. ఏదైతే ఆర్టీసీ కార్మికులు ప్రభుత్వ ఉద్యోగులు దేనికోసం కావాలని కోరుకున్నారో, ప్రభుత్వ ఉద్యోగులు అయితే 2004 పూర్వ పెన్షన్ వస్తుందని కోరుకుంటారు, ఉన్న సౌలభ్యాలు ఏదైతే ఉన్నాయో కంటిన్యూ చేస్తామని కోరుకున్నారు. ఉన్న సౌలభ్యాలు కంటిన్యూ కాకపోగా ప్రభుత్వం నుంచి రావాల్సినటువంటి ఓల్డ్ పెన్షన్ రాకపోక చిన్న పెన్షన్ ఏదైతే ఉందో ఎస్ఆర్బీ పెన్షన్ ఏదైతే ఉందో 32,000 మందికి రిటైర్ ఉద్యోగులకు 1/1/20 పూర్వం ఇస్తున్న పెన్షన్ రిటైర్ కాబోయే ఉద్యోగులకు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ రద్దు చేయడం జరిగింది. ఏదైతే ఆర్టీసీ మెడికల్ పరంగా ఉన్నటువంటి ఆర్టీసీలో ఉన్నటువంటి ఓల్డ్ మెడికల్ సిస్టమ్ కొనసాగించమని చెప్పినప్పటికీ కూడా అది కొనసాగించే పరిస్థితి లేదు. 1/1/20 తర్వాత ఆర్టీసీలో దాదాపు 1,000 మంది రిటైర్ 1,000 మంది చనిపోయారు, లేకపోతే రిటైర్ అయ్యారు, మెడికల్ అన్ఫిట్ అయ్యారు. వాళ్ళందరికీ కూడా ఈరోజు మెడికల్ సౌలభ్యం లేదు. ఈహెచ్ఎస్ కార్డు ఎవరికి వస్తుంది? పెన్షనర్కి మాత్రమే ఈహెచ్ఎస్ కార్డు వస్తుంది. ఆర్టీసీలో రిటైర్ అయిన ఉద్యోగులకు ఈహెచ్ఎస్ కార్డు ద్వారా మెడికల్ సౌకర్యం లేదు, ఆర్టీసీ ద్వారా కూడా మెడికల్ సౌకర్యం లేదు. కాబట్టి తప్పనిసరిగా ఈ ప్రభుత్వం ఏదైతే ఆర్టీసీ ఉద్యోగ సమస్యలు పరిష్కారం చేస్తే తప్ప మేము సమ్మెకు తప్పనిసరి పరిస్థితి. అంతేకాకుండా ప్రభుత్వం లెవెల్లో చనిపోయిన ఉద్యోగులు కానీ రిటైర్ అయిన ఉద్యోగులు కానీ 6 నెలలు మాత్రమే చెల్లింపులు పరిష్కారం కాలేదు. దాదాపు ఆర్టీసీలో కరోనా వల్ల 666 మంది చనిపోయారు, దాదాపు 1,032 మంది ఇతరత్ర కారణాల ద్వారా రిటైర్మెంట్ అదేవిధంగా మెడికల్ అని ఫిట్ అయినారు. 1,032 మందికి దాదాపు 25 నెలలు అయినప్పటికీ కూడా గ్రాజ్యుటీ చెల్లింపు జరగలేదు. చివరి మొత్తాలు ఏదైతేనే ఎన్కాష్మెంట్ చెల్లింపు జరగని పరిస్థితుల్లో ఆర్టీసీ ఉద్యోగులుగా ఈ భారతదేశంలో ఎక్కడా లేని విధంగా మా వేతనాల నుంచి 2.5 రోజు రికవరీ చేయించుకొని చనిపోయిన కుటుంబానికి కరోనా ప్రతి కుటుంబానికి కూడా 5 లక్షలు మేమే వాళ్లకు ఉద్యోగులకు మా ఉద్యోగులందరూ కూడా 2.5 రోజు రికవరీ చేయించుకొని ఒక కుటుంబానికి 5 లక్షలు ఇచ్చి వాళ్ళ కొంత వెసులుబాటు కల్పించాం. కాబట్టి దయచేసి గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రభుత్వం వ్యతిరేకంగా
తరగతి సమ్మె కాదు ఇది ఆర్టీసీ ఉద్యోగుల యొక్క ఆకాంక్ష ఏదైతుందో ఓల్డ్ పెన్షన్ కోసం ఎస్ఆర్బిస్ పునరుద్ధరణ కోసం తప్పనిసరిగా ప్రభుత్వం జోక్యం చేసుకొని విభిన్న పరిస్థితుల ఆర్టీసీ ఉద్యోగులు ఉన్నారు రెండికి చడన రేవల్లా ఉన్నారు ప్రభుత్వంలో ఉన్న ఫెసిలిటీస్ లేవు ఆర్టీసీ లో ఉన్న ఫెసిలిటీస్ అద్దు చేశారు కాబట్టి ప్రభుత్వంలో ఉన్న ఫెసిలిటీస్ అన్ని ఆర్టీసీ ఉద్యోగులకు కల్పిస్తే తప్ప మాకు న్యాయం జరగదని గౌరవ ముఖ్యమంత్రి గారికి అదే విధంగా ఆ రవాణా శాఖ మంత్రి గారికి చీఫ్ సెక్రటరీ గారికి సగుల కమిటీలో ఉన్నటువంటి నాలుగు జై చైర్మన్లు కూడా మా సమస్యలను 13 లక్షల ఉద్యోగుల సమస్యలుగా భావించవలసిందిగా ఈ సందర్భంగా మీ ద్వారా వినయపూర్వక విజ్ఞప్తి చేస్తూ పివి రమణారెడ్డి రాష్ట్ర అధ్యక్షులు ఏపీపీడీ ఎన్ఎంయు ఐక్య వేదిక థాంక్యూ సార్ అంటే మీరేం చెప్తారంటే మీరేం చెప్తారు సార్ అంటే కార్మికుల సమస్య కానీ ఆర్టీసీ సమస్యలకు సంబంధించి ఇప్పుడు మీరు సమ్మె వెళ్తున్నారు కానీ ప్రభుత్వం నుంచి పెద్దగా స్పందన లేదు చర్చలు జరుగుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఆర్టీసీ ఎండీ కూడా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలనుకోవడంటే మీ సమస్యలు పరిష్కరించుకోకుండా ప్రత్యామ్నాయ మార్గాలు చూడాలనే ఆదేశాలు ఉన్నాయి ఎలా చూస్తారు మరి ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు సడన్గా మేము ఆర్టీసీ ఉద్యోగులు ఐక్య కార్యాచరణలో చేరడం కాదు కానీ మరి గత 2 నెలల నుంచి కూడా ఈ స్ట్రగుల్ జరుగుతోంది పీఆర్సీ దాని మీద చాలా ఉద్యోగస్తులు ఆందోళన చేస్తూ ఉన్నారు ఈ నేపథ్యంలో మరి ఆర్టీసీ కార్మికులు చెప్పింది ఏంటంటే మరి ముఖ్యమంత్రి గారు తన యొక్క పాదయాత్రలో భాగంగా ఈ విలీనం చేస్తామని చెప్పి విలీనం చేశారు విలీనం చేయకముందు ఉన్నటువంటి ఫెసిలిటీస్ కంటే విలీనం చేసిన తర్వాత మాకు చాలా ఇబ్బందులు ఎక్కువైనాయి మరి వైద్యంలో కూడా కార్మికులు ఎంతో నష్టపోతున్నారు ఈహెచ్ఎస్ కార్డు అనేది ఇచ్చారు దానివల్ల ఎటువంటి ప్రయోజనం లేదు కార్మికులు చాలా ఇబ్బందులు పడుతూ ఉన్నారు ఎవరికైనా ఏదైనా చిన్నపాటి జబ్బు వస్తే దానికి వేలకు వేలు మరి హాస్పిటల్లో ఇవ్వడం అనేది జరుగుతూ ఉంది మరి ఏదైతే ఉద్దేశంతో మమ్మల్ని మరి ముఖ్యమంత్రి గారు తన పాదయాత్రలో విలీనం చేశారో దాని యొక్క మరి కోరిక నెరవేర్చకుండానే మరి ఇది ఆ ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది మరి విలీనం అయిన తర్వాత మాకున్నటువంటి ఇబ్బందులు చాలా ఎక్కువగా ఉన్నాయి కాబట్టి మా విలీనం అయిన తర్వాత మా ఉద్యోగులు మరి క్షేమంగా ఉండాలంటే మరి వారి మాట నిలబెట్టుకోవాలి వారికి ఒక మంచి పేరుంది మడం తెప్పరు మాట తప్పరనే మాట ఉంది ఈరోజు ఆయన అవసరం తీరిన తర్వాత ఆయన మా మాట మార్చి మమ్మల్ని గాలి కుదిలేయడం అనేది సరైన విధానం కాదని మేమందరం కూడా ఈరోజు ఏదైతే స్ట్రగుల్ కమిటీకి మా యొక్క సమస్యలను ఇచ్చాం మరి ఇవాళ మరి చైర్మన్ గారు అంటున్నారు ఇది ప్రత్యేకమైన మార్గం చూపిస్తామని అన్నారు మాకున్నటువంటి సమస్యలు పరిష్కరించడంలో వారు పూర్తిగా ఫెయిల్యూర్ అయ్యి ఈరోజు ప్రత్యేకమైన మార్గం చూస్తున్నారు తప్ప మాకున్నటువంటి సమస్యల్ని వారు దృష్టిలో పెట్టుకోవడం లేదని మరి దయచేసి మా కార్మికుల సమస్యలు కూడా దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం కలవ చేసుకుని మరి ఎండీ గారు అయితే ఎండీ గారి లెవెల్లో మరి ప్రభుత్వం లెవెల్లో మా సమస్యలు పరిష్కరించాలని మేము మీ ద్వారా తెలియజేసుకుంటున్నాం నా పేరు జీ రామారావు మరి జోనల్స్ కార్యదర్శి విజయవాడ చూస్తే మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం ఆర్టీసీ కార్మికులు కానీ ఉద్యోగులకు సంబంధించిన సమస్యలన్నీ పరిష్కరించాలని కూడా వాళ్ళు డిమాండ్ చేస్తూ ఉన్నారు అనేక సంవత్సరాలుగా ఎదురు చూస్తున్నాం ఇప్పుడు సమ్మె నోటీస్ ఇచ్చిన తర్వాత కూడా ఆర్టీసీ ఎండీ ఈ విధంగా ప్రత్యేక మార్గాల్ని చూడాలని ఆదేశం ఇవ్వడం కూడా కరెక్ట్ కాదని చెప్తున్నారు ముఖ్యమంత్రి చొరవ తీసుకుని ఆయన మా సమస్యలన్నీ పరిష్కరించాలని కూడా వీళ్ళంతా డిమాండ్ చేస్తున్న పరిస్థితి ఇక్కడ ఉంది కెమెరా పర్సన్ సాయితో రాజేష్ మార్పు టీవీ విజయవాడ నుండి